హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న షార్ట్ వ్లాగ్ చేస్తున్నానండి. సండే ఈవినింగ్ మేము దుండిగల్ టెంపుల్కి వెళ్తున్నాము, అంటే గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమం అన్నమాట. అందులోనే టెంపుల్ కూడా ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్ళేటప్పటికి 6 అయ్యింది, సో కానీ 6 o'clockకే చాలా చీకటి పడిపోయింది అన్నమాట. సో ఇక్కడ ఇది ఒక పెద్ద హాల్. యాక్చువల్గా గణపతి సత్యనారాయణ స్వామి ఆయన మైసూర్లో ఉంటారు. ఇక్కడ ఏదైనా పని మీద వచ్చినప్పుడు లేకపోతే ఉగాదికి వచ్చినప్పుడు ఇక్కడ భజనలు ప్రవచనాలు అన్నీ చేస్తారు. సో అక్కడ అందుకని చాలామంది జనాలు వస్తారనమాట, అందుకని ఇంత పెద్ద హాల్ కట్టించారు. అండ్ లైట్లు అవి కూడా ఈ మధ్యనే కొంచెం రీమోడల్ చేశారనమాట. ఇప్పుడు చాలా బాగుంది. ఈ మధ్యన మేము చాలాసార్లు వెళ్ళాము, ఒక 3 to 4 times, కానీ ఇప్పుడు చాలా రీమోడల్ చేశారు. ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ టెంపుల్స్ ఇవి. వినాయకుడు, మరకత ఆంజనేయ స్వామి ఇక్కడ స్పెషల్, అండ్ మరకత ఈశ్వరుడు కూడా, శివలింగం కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ రాజేశ్వరి అమ్మవారు, దత్తాత్రేయ స్వామి, 4 గుళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ బాగా పూజలు అవి చేస్తారండి, మంచిగా పూజ చేస్తారు. ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు, తర్వాత ఒక ఆకు పూజ చేస్తారు. అండ్ ఇంకా ఈశ్వరుడికి అభిషేకాలు అవి కూడా పూజ చేస్తారు. ఇంకా చాలా చాలా హోమాలు అవి కూడా మనము ఇక్కడ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆశ్రమం ఉంది, అది కాకుండా గుడి కూడా ఉంది అన్నమాట. ఇక్కడ ఇది నవగ్రహాలు, పక్కన రావి చెట్టు, నవగ్రహాలు ఉన్నాయి, రావి చెట్టు ఉంది. ఇక్కడ మనం ఏది మామూలుగా టెంపుల్ లాగా కూడా దర్శనం చేసుకోవడానికి రావచ్చు. చాలామంది జనాలు ఉండరు, ఓన్లీ ఆయన వచ్చినప్పుడు మాత్రమే జనాలు ఎక్కువ వస్తారు. సో ఈ టైంలో రష్ ఏమి ఉండదు అన్నమాట. సో స్పెషల్ డేస్ అప్పుడు పూజలు అవి చేస్తారు, హోమాలు అవి కూడా చేస్తారు. ఇది రావి చెట్టు, ఇక్కడ దీపాలు అవి పెట్టచ్చు. ఇక్కడ ఇదేనండి మరకత ఆంజనేయ స్వామి గుడి ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏమో రాజరాజేశ్వరి అమ్మవారు, తర్వాత ఈశ్వరుడు, సింహరకత లింగం ఉంటుంది. ఆ గణపతి నరసింహం ఫోటో పెట్టారు. అక్కడ చిన్న ఆఫీస్ కౌంటర్ ఉంది, ఏదైనా మనం పూజలు అవి కూడా చేయించుకోవచ్చు. యాక్చువల్గా క్లియర్గా రాలేదు, నేను వాళ్ళు ఏమైనా అంటారేమోనని చాలా మెల్లిగా స్లోగా తీస్తున్నాను. అప్పటికి ఒక అబ్బాయి అన్నాడు తీయద్దు అని. ఈశ్వరుడిని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ సరిగా రాలేదు. నేను ఇంకో అబ్బాయి అనేటప్పటికి నేను ఇంక ఊరుకున్నాను అన్నమాట. సో ఇది ఇక్కడ ఈ కొబ్బరికాయలు ముడుపు కడతారండి. 17 రోజులు ఒక ఫస్ట్ రోజు పూజ చేసి ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం మనం 17 రోజులు జపం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరిపడతాయంట. సో నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. నేను మైసూర్లో కూడా వెళ్ళాను గణపతి ఆశ్రమంకి. ఈ గుడికి మేము ఎప్పుడు చాలాసార్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. సో ఇందాక సరిగ్గా చూడని వాళ్ళు సరిగ్గా చూడొచ్చు మీరు, మళ్ళీ పెట్టాను అందుకే. ఇదంతా ఆశ్రమం. ఆ రూట్ ఏంటంటే ఆశ్రమం, అక్కడ రూమ్స్ అవి ఉన్నాయి, భోజనాలు అవి పెడతారు ఇక్కడ భజనలు అవి చేసినప్పుడు. అండ్ ఇక్కడ చిన్న డాక్టర్ కూడా ఉంటారు వచ్చేస్తున్న. చూసారు కదా టెంపుల్కి ఇప్పుడే వచ్చేసాము. నేను ఇప్పుడు పిండి చేస్తున్నాను, ఇప్పుడు పిండి చూసేసేయండి. అండ్ ఇది చిన్న వ్లాగే, యాక్చువల్గా ఈవినింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళదు అన్నమాట. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము, ఆ టెంపుల్కి వెళ్ళి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చూపిస్తాను. ఇప్పుడు పిండి అంటే బియ్యపు రవ్వతో చేస్తారు, మీరు చాలామంది తెలిసే ఉంటుంది. సో నేనే ఎలా చేస్తాను డిఫరెంట్గా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 మిరపకాయలు, 4-5 మిరపకాయలు, 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను, కరివేపాకు అండ్ బియ్యపు రవ్వ. మనము బియ్యంని మిక్సీలో వేసుకుని పిండి జల్లించేసి రవ్వ బయట పెట్టుకున్నా పర్వాలేదు. బయట షాప్లో బియ్యపు రవ్వ ప్యాకెట్ దొరుకుతుంది, అది మీరు తీసుకున్నా పర్వాలేదు. నేను ఒక 1.5 glasses తీసుకున్నాను. అండ్ మూకుల్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేస్తున్నాను. యాక్చువల్గా శనగపప్పు కొంతమంది వేసుకోరు, కొంత వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కానీ నేను ఇందులో ఎక్కువ వేసుకున్నాను. మేము ఎక్కువ శనగపప్పు వేసుకుంటాం అన్నమాట, సో మా ఇంట్లో ఇష్టం కాబట్టి. సో తర్వాత మినపప్పు వేస్తున్నాను. నెక్స్ట్ దీనికి పెసరపప్పు అనేది మెయిన్ అండి. పెసరపప్పు నేను యాక్చువల్గా అది వేగిన తర్వాత లాస్ట్లో కొంచెము వేగిపోయినా పర్వాలేదు, మీరు వాటర్లో మనం మరిగించినప్పుడు వేసినా పర్వాలేదు.
వేయించినా పర్వాలేదు. సో మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు మనం ఎంత బియ్యపు రవ్వ తీసుకున్నామో అంత 1/4 తీసుకోవాలి. దానికి నేను ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమికాయలు, మిరపకాయలు, కరివేపాకు వేసేసాను. ఇందాక నేను యాక్చువల్గా కొంతమంది పచ్చిమికాయలు వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. నేను వాటర్ 3 టైమ్స్ వేస్తున్నాను అనమాట. 1.5 గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 టైమ్స్ అంటే 4.5 ప్లస్ పెసరపప్పు వేసాను కాబట్టి మొత్తం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. దీనికి ఎక్కువ నీళ్లు పడతాయి, 3 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే బియ్యపు రవ్వ ఉడకాలి కదా, మంచిగా బాగా ఉడకాలి కాబట్టి. ఇది ఉప్మాలాగానే ఇంచుమించు అనిపిస్తుంది కానీ ఇది బియ్యపు రవ్వ కొంచెం అంత తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం బాగా నీళ్ళు ఎక్కువ పోయాలి అండ్ మగ్గించాలి కూడా. అండ్ బియ్యపు రవ్వ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, పెద్ద గ్లాస్ అన్నమాట. ఇది అట్లే మేబీ ఒక 300 to 400 grams ఉండొచ్చు, 300 grams ఉండొచ్చు ఏమో అనుకుంటున్నాను. సో వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత సాల్ట్ కూడా వేశాను, కానీ అది వీడియో క్లిప్ మిస్ అయింది. ఉప్పు మామూలుగా మన ఉప్మాలో వేసుకున్నట్టుగానే వేసేసి ఇది బియ్యపు రవ్వ వేసేయాలి. ఇది ఉప్మాలో తిప్పనవసరం లేదు, ఇది ఉండలేం కట్టదు. కాకపోతే ఏంటంటే దీనిలో ఉన్నది ఏంటంటే ఎక్కువ నీళ్లు పోయాలి అండ్ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలి. దీనిలో ఉన్న స్పెషాలిటీ అదేనన్నమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పెసరపప్పు వేయడం. అండ్ మూత పెట్టేశాను, సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను. ఇది ఒక పది నిమిషాలు వరకు అలా మగ్గితే బాగుంటుంది. అంటే మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. నేను మస్త్ మధ్యలో ఒకసారి కలిపాను, మళ్ళీ ఇదే లాస్ట్ ఇంకోసారి చూస్తున్నాను అనమాట. చూడండి, చక్కగా బాగా ఉడికింది. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ఇత్తడి గిన్నెలో చేసుకుని కిందన పెచ్చు కట్టిస్తారు, పెచ్చు కట్టిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చూసారా, కొంచెం మగ్గించేస్తే ఇంకా పెచ్చు వస్తుంది. ఆ పెచ్చు అనేది మాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఇందులో ఎలాగ చేయలేం కాబట్టి మేము ఇంకా అది చేయట్లేదు. సో పెచ్చు కట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇత్తడి గిన్నెలో పెచ్చు కడితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు ఇందులో అలాంటి ఇష్టమైన వాళ్ళు ఎవరు కమెంట్ చేయండి. సో ఇది సర్వ్ చేసేసాను ప్లేట్లో. అండ్ దీనికి కాంబినేషన్ మెంతు మజ్జిగ అండి. మెంతు మజ్జిగ అంటే మజ్జిగలో పోపు వేసిన మజ్జిగ అనమాట. మీకు ఒకవేళ కావాలి అంటే రెసిపీ కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను. సో అంతేనండి, బ్లాక్ ఇప్పటితో ఎండ్ చేసేస్తున్నాను. చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ నేను మడత పెట్టాలి ఇప్పుడు. అండ్ డిన్నర్ చేసేసాం కదా, డిన్నర్ తినేసేసి ఇంక పడుకోవడమే. సో అంతేనండి, చిన్న బ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను, ఈవినింగ్ నైట్తో ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కమెంట్ చేయండి, సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో. సో అప్పుడే నాకు తెలుస్తుంది, మీరు చూస్తుంటే మీకు నచ్చుతున్నాయో లేదో కూడా కమెంట్ చేయండి. సో అప్పుడే నాకు తెలుస్తుంది. సో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.